పైకొచ్చే సరికి ఫుల్ మంచు అండి. అసలు ఏమాత్రం బ్రీతింగ్ లేదు. ఒకసారి చూడండి, దగ్గరగా వచ్చిన మనుషులు కూడా సరిగ్గా కనపడడం లేదు. ఒక మంచు ఇంత చూడండి, జస్ట్ బర్డ్స్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అందుకే గడ్డ గారు పురం పెట్టుకొని వచ్చా. ఓ భయ్యా, ఇట్నా జోర్ నక్కో పురం పరిగెత్తుంది. భయ నక్కో భయ్యో, ఇట్నా దూర్ ఇట్నా జోర్ నక్కో. ఇక్కడ కమ్ ఆరామ్ సీతా. గుర్రాలు పైకి వచ్చేసరికి చెప్పిన మాట అస్సలు వినట్లేదండి. యా నాగా గోడాకి ఓనర్ జై బోలో శివమారా. ఎస్, పైకి వస్తే చూడండి అసలు ఏమి మేఘాల పైన మనం ఉన్నట్టుంది. మన పైన మేఘాలు లేవు. ఇక్కడ కొంచెం తెరపిచ్చింది. ఇట్లా గుడారాలు వేసిస్తారండి. ఇందులోనే ఇదే షెల్టర్. దీంట్లో పడుకొని పొద్దునే దర్శనం చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఎట్లా కిలోమీటర్ ఆగయ్యా? అవి 2 కిలోమీటర్ పూరా కెట్నా 16 కిలోమీటర్ అంటండి. మోస్ట్లీ వచ్చేసాము, ఇంకా 2 కిలోమీటర్ మాత్రమే ఉంది. 2 కిలోమీటర్ ప్రయాణం చేస్తే మనం దేవుణ్ణి చేరుకుంటాం గుడికి. యాక్చువల్లీ వన్ హ్యాండ్తో వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది. చూడండి, ఒక్క హ్యాండ్తోనే పట్టుకున్నా నేను. అండ్ హార్సెస్కి ఒక్కొక్కసారి 3 అండి, ఒక్కొక్కసారి బోనస్ మాట కూడా వీళ్ళ మనుషుల మాట కూడా పులుగు పరిగెత్తుతాయి. వెహికల్స్ యాక్సిడెంట్సే కదండి, గుర్రాల్లో కూడా యాక్సిడెంట్స్. గుర్రంకి గుర్రంకి డిష్ కొడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ మనోరీ.